హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో టుడేస్ టాపిక్ ఈస్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్. సో పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ వీడియో లెక్చర్లో పొటెన్షియోమెట్రీ గురించి వీడియో చేశాను. ఫస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు దాన్ని చూడొచ్చు మీకు మంచి అండర్స్టాండింగ్ కోసం. బట్ ఈరోజైతే ఈ వీడియో మాత్రం పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ మీదే ఉంది. ఓకేనా? రైట్. సో ఫస్ట్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ డెఫినేషన్ మనం చూద్దాం. సో పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ కూడా ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ వాల్యూమెట్రిక్ టైట్రేషన్. పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ఈజ్ ఎ వాల్యూమెట్రిక్ టైట్రేషన్ ఇన్ విచ్ ఎండ్ పాయింట్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై మెజరింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సొల్యూషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. అంటే మీరు పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్లో దేని ఐడెంటిఫై చేస్తున్నారంటే ఎండ్ పాయింట్ని. ఓకేనా? రైట్. సో ఎండ్ పాయింట్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? నార్మల్ టైట్రేషన్స్లో ఇండికేటర్ యాడ్ చేసి టైట్రేషన్ స్టార్టింగ్లో టెస్ట్ సొల్యూషన్కి ఇండికేటర్ యాడ్ చేస్తాం. ఇండికేటర్ యాడ్ చేసిన తర్వాత బీరెట్లోకి వేరే సొల్యూషన్ తీసుకొని టైట్రేషన్ చేస్తాం. అంటే ఎండ్ పాయింట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ నుంచి పింక్ కలర్లోకి కలర్ మారింది అనుకుందాం. ఓకేనా? బ్లూ నుంచి పింక్, అది మన ఎండ్ పాయింట్కి ఐడెంటిఫై చేస్తాం. కానీ ఇక్కడ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్లో ఇండికేటర్ ఏం లేదు. బట్ ఎండ్ పాయింట్ ఎలా తెలుస్తుందంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఆఫ్ సొల్యూషన్. ఈ చేంజ్ ఇన్ పొటెన్షియల్ అంటే సొల్యూషన్, మనం తీసుకున్న సొల్యూషన్ యొక్క పొటెన్షియల్ చేంజ్ అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే ఆ చేంజ్ని మెజర్ చేసే ఎలక్ట్రోడ్ ఏంటంటే ఇండికేటర్ ఎలక్ట్రోడ్. అంటే ఇండికేటర్ ఎలక్ట్రోడ్ మనం ఇక్కడ వర్కింగ్ ఎలక్ట్రోడ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఇండికేటర్ ఎలక్ట్రోడు ఆ సొల్యూషన్లో ఉండే అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఉంటుంది. ఓకే? సో ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ చేంజ్ అయిపోతే మనకు ఎండ్ పాయింట్ ఈజీగా మనకు తెలిసిపోతుంది. సో అదే మనకు పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్. ఓకే? రైట్. సో ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్? దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. సో టైప్ 1 ఏంటి అంటే యాసిడ్ బేస్ టైట్రేషన్. టైప్ 2 ఈస్ రిడాక్స్ టైట్రేషన్స్. ఓకే? సో మనము ఇప్పుడు ఓన్లీ రిడాక్స్ టైట్రేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. రిడాక్స్ టైట్రేషన్ అంటేనే ఇక్కడ రిడాక్స్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఓకేనా? సో ఈ రిడాక్స్ రియాక్షన్స్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే రిడాక్స్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ ఫెరస్ ఐరన్ యూజింగ్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్. సో ఈ టైట్రేషన్ చేయడానికి మనకు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్ డయాగ్రామ్ మీకు ఇక్కడ నేను నీట్గా మెన్షన్ చేశాను. ఒక బీకర్ తీసుకోండి. ఆ బీకర్లో మీరు ఫెరస్ ఐరన్ సొల్యూషన్ తీసుకోండి. ఈ ఫెరస్ ఐరన్ సొల్యూషన్లో Fe2+ అయాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు Fe2+ అయాన్స్ ఉంటాయి. సో ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ Fe2+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి దీన్ని ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అన్నాం. అంటే దీని యొక్క పొటెన్షియల్ మారిపోతూ ఉంటుంది. దెన్ ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్కి ఒక కాంబినేషన్గా అనదర్ ఎలక్ట్రోడ్ తీసుకుంటాం మనం. అదేంటంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఫర్ ఎగ్జాంపుల్ సాచురేటెడ్ క్యాలమల్ ఎలక్ట్రోడ్ తీసుకున్నారు. సో దాని పొటెన్షియల్ చేంజ్ కాదు, ఫిక్స్డ్గా ఉంటుంది. దెన్ ఈ 2 ఎలక్ట్రోడ్స్ మనం దేనికి కనెక్ట్ చేసామంటే డిజిటల్ పొటెన్షియో మీటర్. ఓకే? అండ్ ఈ ఎలక్ట్రోడ్స్ మనము ఫెరస్ ఐరన్ సొల్యూషన్లో మనము డిప్ చేసాము. అండ్ అట్ ది సేమ్ టైం దీంతోపాటు మీరు ఒక బీరెట్ స్టాండ్ తీసుకుంటారు. ఈ బీరెట్ స్టాండ్కి మీరు బీరెట్ మీరు అటాచ్ చేస్తారు. ఆ బీరెట్లో మీరు పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ అంటే K2Cr2O7 సొల్యూషన్ మీరు తీసుకుంటారు. ఓకేనా? సో ఇది దీని యొక్క అరేంజ్మెంట్. పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ అంటే రిడాక్స్ టైట్రేషన్ చేయడానికి ఫెరస్ ఐరన్ని మనం పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ద్వారా ఎండ్ పాయింట్ ఐడెంటిఫై చేయడానికి మనకున్న ఓవరాల్ ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రొసీజర్ని ఒక డయాగ్రమాటిక్ ఫామ్లో మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? దెన్ ఎలా చేస్తామంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటే ఇలా మీరు అరేంజ్ చేసుకున్న తర్వాత బీరెట్లో K2Cr2O7, బీకర్లోకి ఫెరస్ ఐరన్, అదేవిధంగా తీసుకున్న ఫెరస్ ఐరన్ సొల్యూషన్లో మీరు ఇండికేటర్ ఎలక్ట్రోడ్, రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ రెండు డిప్ చేసి ఆ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ని ఇండికేటర్ ఎలక్ట్రోడ్ని డిజిటల్ పొటెన్షియోమీటర్కి మీరు ఆన్ చేసి మీరు మెషిన్ ఆన్ చేయగానే రీడింగ్స్ చూపిస్తుంది అది. ఓకేనా? రైట్. దెన్ మీరు స్లోగా K2Cr2O7 సొల్యూషన్ దట్ ఈస్ పొటాషియం డైక్రోమేట్ని మీరు స్లోగా బ్యూరెట్ నుంచి ఈ ఫెరస్ ఐరన్ సొల్యూషన్కి మీరు యాడ్ చేయండి. యాడ్ చేసిన ప్రతిసారి మీరు ఏం మెజర్ చేస్తారంటే ఈఎంఎఫ్,
ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే పొటెన్షియల్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ మీకు ఎక్కడ వస్తుందంటే ఈ డిజిటల్ పొటెన్షియోమీటర్లో మీకు వాల్యూస్ వస్తూ ఉంటుంది. ఓకేనా? అంటే ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ వస్తుంది అంటే ఆ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఈ టూ ప్లస్ అయాన్స్. ఈ ఎఫ్ఈ టూ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎవరు మెజర్ చేస్తారంటే ఇండికేటర్ ఎలక్ట్రోడ్, ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ మెజర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఒక గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి మీరు కే టూ సిఆర్ టూ ఓ సెవెన్, మీరు కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ 1 ml ఈచ్ టైం యాడ్ చేయండి. ఈచ్ టైం యాడెడ్ టు ఫెరసైరన్ సొల్యూషన్ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఈజ్ మెజర్డ్ అండ్ ద వాల్యూస్ ఆర్ ప్లాటెడ్ ఆన్ ఎ గ్రాఫ్. ఓకేనా? మీరు ప్రతిసారి ఏం చేస్తారంటే కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ సొల్యూషన్ 1 ml ఫెరసైరన్ సొల్యూషన్కి మీరు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత డిజిటల్ పొటెన్షియోమీటర్లో వాల్యూ ఎంత ఉంది, చేంజ్ ఎంత ఉందో మీరు నోట్ చేస్తూ రండి. ఇలా వచ్చిన వాల్యూస్కి మనం ఏం చేస్తామంటే ఒక గ్రాఫ్ డ్రా చేస్తాం. గ్రాఫ్ డ్రా చేస్తాం. ఓకేనా? సో ఎక్స్ యాక్సిస్ పైన అండ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ పైన వాల్యూమ్ ఆఫ్ కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ తీసుకుంటాము, వై యాక్సిస్ పైన ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో స్టార్టింగ్లో ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్లో ఈ ఎఫ్ఈ టూ ప్లస్ అయాన్స్ ఉంటాయి కాబట్టి పొటెన్షియల్ చాలా లోలో ఉంటుంది. ఓకేనా? మీరు కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ యాడ్ చేసిన కొద్దికి మీకు పొటెన్షియల్ స్లోగా రైజ్ అవుతూ ఉంటుంది. రైజ్ అయిన తర్వాత ఒక పర్టిక్యులర్ పాయింట్ తర్వాత మీకు పొటెన్షియల్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఎక్కడైతే సడన్ జంప్ ఏదైతే ఉందో, ఏదైతే పొటెన్షియల్లో ఈఎంఎఫ్ వాల్యూలో సడన్ జంప్ అయితే ఉందో దాన్ని మనము ఎలా నోట్ చేస్తామంటే ఎండ్ పాయింట్ ఆఫ్ ద టైట్రేషన్. మీకు ఇలా పొటెన్షియల్ వాల్యూ స్లోగా ఇంక్రీజ్ అవుతుందని దాని మీనింగ్ ఏంటంటే మీరు తీసుకున్న ఫెరసైరన్ సొల్యూషన్లో ఉండే ఎఫ్ఈ టూ ప్లస్ అయాన్స్, ఓకేనండి, ఎఫ్ఈ టూ ప్లస్ అయాన్స్ మీకు ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్కి ఏది యూస్ చేస్తాం, పొటాషియం డైక్రోమేట్. సో పొటాషియం డైక్రోమేట్ నుంచి క్రోమేట్ అయాన్ వస్తుంది సిఆర్ టూ ఓ సెవెన్ టూ మైనస్ ప్లస్. మీరు ఈ ఫెరసైరన్ సొల్యూషన్కి కొద్దిగా మీరు యాసిడ్ మిక్స్ చేసి ఉంటారు. యాసిడ్ అంటే హెచ్ టూ ఎస్ ఓ ఫోర్ సొల్యూషన్. హెచ్ టూ ఎస్ఓ ఫోర్ సొల్యూషన్ నుంచి ఏ అయాన్స్ రిలీజ్ అవుతాయి, హెచ్ ప్లస్ అయాన్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా క్రోమేట్ అయాను, ప్రోటాన్స్, ఇవన్నీ కూడా ఎఫ్ఈ టూ ప్లస్ అయాన్ని ఎఫ్ఈ త్రీ ప్లస్ అయాన్స్గా ఆక్సిడైజ్ చేస్తాయి. సో మీకు ఏం జరుగుతుందంటే ఎఫ్ఈ టూ ప్లస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎఫ్ఈ త్రీ ప్లస్ ప్లస్ సిఆర్ టూ ఓ సెవెన్ టూ మైనస్ అయాన్ ఎలా రిడ్యూస్ అవుతుందంటే సిఆర్ త్రీ ప్లస్ ప్లస్ మీకు ఏది రిలీజ్ అవుతుందంటే మీకు వాటర్ కూడా అక్కడ రిలీజ్ అవుతుంది. అంటే మీకు ఎక్స్పెరిమెంట్లో స్టార్టింగ్లో పొటెన్షియల్ చాలా లోలో ఉంటుంది, దెన్ కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ యాడ్ చేసిన ప్రతిసారి మెల్లగా పొటెన్షియల్ రైజ్ అవుతుంది. ఇలా పొటెన్షియల్ రైజ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే ఎఫ్ఈ టూ ప్లస్ అయాన్స్ అన్నీ కూడా ఎఫ్ఈ త్రీ ప్లస్ అయాన్స్గా అవి ఆక్సిడైజ్ అవుతున్నాయి. ఇక్కడ ఎఫ్ఈ టూ ప్లస్ని ఎఫ్ఈ త్రీ ప్లస్గా ఆక్సిడైజ్ చేసే ఏజెంట్ ఏంటి అంటే సిఆర్ టూ ఓ సెవెన్ టూ మైనస్ క్రోమేట్ అయాన్, అంటే పొటాషియం డైక్రోమేట్ నుంచి ఈ క్రోమేట్ అయాన్ రిలీజ్ అవుతుంది. ఈ క్రోమేట్ అయాన్ యాక్చువల్గా ఏంటి అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా? ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్కి హెల్ప్ఫుల్గా మనకు ప్రోటాన్స్ అనేవి ఉంటాయి, యాసిడ్ అనేది ఉంటుంది. ఈ హెచ్ ప్లస్ అయాన్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే 6NH2SO4. ఓకేనా? రైట్. సో ఇలా మీకు పొటెన్షియల్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎఫ్ఈ టూ ప్లస్ అంతా కూడా ఎఫ్ఈ త్రీ ప్లస్గా కన్వర్ట్ అయిపోతుందో మళ్ళీ పొటెన్షియల్ ఎటువంటి చేంజ్ ఉండదు. పొటెన్షియల్ మీరు ఎంత కే టూ సిఆర్ టూ ఓసో యాడ్ చేసినా కాన్స్టెంట్గా ఉండిపోతుంది. ఇలా మీరు గ్రాఫ్ నుంచి ఈ టైట్రేషన్ యొక్క ఎండ్ పాయింట్ అంటే ఎంత కే టూ సిఆర్ టూ ఓసో యాడ్ చేస్తే మీరు తీసుకున్న ఫెరసైరన్ సొల్యూషన్లో ఉండే ఎఫ్ఈ టూ ప్లస్ అంతా కూడా ఎఫ్ఈ త్రీ ప్లస్గా మారుతుంది. ఎంత ఆ కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ క్వాంటిటీయే మనకి యాక్చువల్గా ఏంటంటే ఎండ్ పాయింట్ ఆఫ్ ద టైట్రేషన్. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ రిడాక్స్ టైట్రేషన్ పెర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫెరసైరన్ బై యూజింగ్ కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ సొల్యూషన్. దెన్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. జస్ట్ లైక్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ లాగా పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ మనము కలర్డ్ సొల్యూషన్స్తో మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? సో అట్ ది సేమ్ టైం ఎండ్ పాయింట్ దగ్గర కొద్దిగా స్పెషల్ కేర్ అవసరం లేదు. మనకు ఎండ్ పాయింట్ నీట్గా పొటెన్షియల్ జంప్ అనేది ఉంటుంది కాబట్టి మనం దాన్ని నీట్గా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే?
అట్ ది సేమ్ టైం డైల్యూట్ సొల్యూషన్స్ చాలా డైల్యూట్గా చాలా తక్కువ లో లెవెల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఉన్నా కూడా ఆ అయాన్స్ని ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఐడెంటిఫై చేస్తుంది. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు మీ యొక్క కామెంట్స్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.